ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర బాధ్యులకు, తిమ్మార మల్లన్న వారి గెలుపులో మేము సైతం మద్దతు ఇస్తాం, పోరాడుతాం, ప్రజల్ని ఓట్లాడుతామని ఆర్మీషలు కృషి చేసినటువంటి వివిధ సంఘాల రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. ఇవి నా టైం అంతా వీళ్ళందరికీ నేను బదులిచ్చిన, మళ్ళీ ఎప్పుడన్నా మీటింగ్ వల్లో వాళ్ళ టైం నేను తీసుకుంటా. ఆ రాజు జాదవ్ వచ్చిండు జగిత్యాల నుంచి, ముఖమాంతా మార్చుకున్నాడు, అన్న అందరికి ఇచ్చినావు రోజు నీ అమ్మ నాకు ఇస్తలేవు, నీ సంగతి చూస్తా బిడ్డ అన్నట్టు నా పని. రాజు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ టైం బదులు నీకు కోరిక ఉంది, నీకు కోరిక ఉంది 010 కోసం ఫైనాన్స్ సెక్రటరీని కలిపియమన్నాడు. నీకు ఇప్పుడు మాట్లాడే అవకాశం కావాలా 010 కావాలా? రైట్, రాజు రోజు కూడా ముప్పించేసిన. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే తిమ్మార మల్లన్న గారికి పిఆర్టీ తెలంగాణ మద్దతు ఇవ్వడం వృత్తిపరంగా రేపు విధి నిర్వహణలో మీకు ఉపయోగపడతాడు, మీ తరఫున ప్రశ్నిస్తాడు, మీ తరఫున పోరాడతాడని సంఘం మద్దతు ఇచ్చిండొచ్చు. కానీ నేను మాత్రం చాలా సగర్వంగా చెప్తా ఉన్నా, వ్యక్తిగతంగా నాకు వారంటే చాలా అభిమానం. ఆ అభిమానం నాకు వారితో ఉన్న పరిచయం వల్ల రాలే. పరిచయం లేకున్నా, నేనంటే ఎవరో తెలియకున్నా, మా చెల్లెలు మల్లన్న గారి భార్య నా కోసం వారితో 2 రోజులు కొట్లాడింది. ఆవిడేవో కాదు, మనలాగా తెలంగాణ గడ్డలో పనిచేస్తున్న ఒక పీటీ సోదరి. నేను మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట లోకల్, కానీ బోరగిరిలో పనిచేసే ఒక సోదరి భర్తతో తా నా గురించి కొట్లాడింది. నువ్వు ఇంతమందికి మద్దతు ఇస్తున్నావు, ఇంతమంది కోసం పోరాటం చేస్తున్నావు, మా అర్షణ నిలబడ్డాడు, ఎవరు లేరు, ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు, నువ్వు మద్దతు ఇస్తావా అయ్యో అంటే, నాకు రాత్రి 11:30 వారి ఫోన్ వచ్చింది, హర్షవర్ధన్ గారు నేను మల్లన్నను అంటే, అన్నా చెప్పండి అని ప్రచారంలో బిజీగా ఉండి అలసితో పడుకొని లేచి మాట్లాడితే, అన్నా నీకు మద్దతు ఇవ్వకపోతే మా ఆవిడ నాకు అన్నం పెట్టేటట్లేదు, నువ్వు పెద్దలు స్టూడియోకి రాగలుగుతావా అంటే, 7:30 నేను స్టూడియోకి పోతే నన్ను అక్కులో చేర్చుకొని యావత్తు ప్రపంచం చూసే తన మీడియా ద్వారా నా పోరాటానికి మద్దతు ఇచ్చి నా ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని 100,000 రూపాయలు బహిరంగంగా నోట్ల కట్టలు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిగా నాకు ఆ రోజు మల్లన్న గారు నిలిచిపోయింది. నాకు మీరందరూ మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంటుంది. 2011 ఉపాధ్యాయ సంఘాన్ని పెట్టిన తర్వాత ఒక్కొక్క టీచర్ పని ఉందంటే మహబూబ్ నగర్ నుంచి డ్రైవర్ లేకుండా కారు నడుపుకొని వచ్చి డైరెక్టరేట్ మెట్లు, సెక్రటరేట్ మెట్లెక్కి పని చేయించిన వ్యక్తిగత పనులు కూడా నేను, మా చంద్రశేఖర్ రావు సాక్ష్యం. ఏమన్నా ఒక్క టీచర్ పని ఉందంటే వస్తున్నానంటే, అన్నా నేను పరిగెత్తుకునే లీడర్ను, పరిగెత్తుకు తెలిసేందుకు వర్షం వేస్తే కుప్పలను నెచ్చుకపోయినాక ప్రాణుడు పరిగేసుకొని కడుపు నింపుకొడితే నాకు గింజలు సంపాదిస్తాడు. నేను పరిగెత్తుకునే లీడర్ను, నా సంఘాన్ని ఒక్కడొక్కడిని జమ చేస్తే, ఒక టీచర్కు పని చేస్తే ఆ టీచర్ ఆ స్కూల్లో చెప్తే పక్క స్కూల్లో చర్చ జరిగి నా పిఆర్టీ తెలంగాణ అభివృద్ధిలోకి వస్తుందని ఒక్కొక్క టీచర్ కోసం నేను తిరిగిన, ఒక్కొక్క వర్గం క్యాడర్ అన్న నా టీచర్లలో 47 క్యాడర్లు ఉంటాయి, ఆల్మోస్ట్ ఆయన రైట్ ఆర్ రాంగ్ నా పర్యటన చెప్తాడు, 47 క్యాడర్లు ఉంటాయి అన్న. గురుకులాలు ఓరు, ఏడు ఓరు, మరణించుకుని ఓరు, కేసీపీలు ఓరు, ఇన్ని కలిసి 100 క్యాడర్లు ఉంటాయి. 100 క్యాడర్ల టీచర్లకు నేను అనునిత్యం పని చేసిన, 100 లాంటి మందికి వ్యక్తిగతంగా టీవీలో ఫోన్ చేయంటే కాన్ఫరెన్స్ లో టీవీలో పంపించిన, ఈరోజు కాదు, ఈరోజు భయపడుతున్నా. ఏ టీవీలో ఫోన్ చేసి నేను గట్టిగా మాట్లాడితే ఏ రోజంతో ఏ కోట పెట్టుకో, ఏ పొందులేటికో చెప్పి మీ పాస్కోడ్ అంటే మమ్మల్ని దాగేస్తుందంటే, నేను దాగేసే సబ్జెక్ట్ జన్యులు ఉంటుంది, కానీ వాళ్ళు పితూరులు చెప్తే పార్టీలో నా స్థానం ఉందని భయంతో ఉన్నా. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతి టీఆర్ బెదిరించి ఆ గొడవలారా మీరు వేస్తారా లేకపోతే అరిశోతన కూర్చోవాలని పనిచేసినటువంటి వ్యక్తిని, వ్యక్తిగతంగా కొన్ని జిల్లాలు లేదా కొన్ని సర్కులర్ వల్ల వాళ్ళకు నష్టం జరిగితే మళ్ళీ ఇప్పిస్తే 100,000 రూపాయల బిల్లును
డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ నుంచి శ్రీరామచంద్రమూర్తి నుంచి ఇప్పించిన వాళ్ళు కూడా నాకు ఒక్క రూపాయి సాయం చేయలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తే. కనీసం ఫోన్ చేసి తిరుగుతున్న ఒక జాగ్రత్త కూడా చెప్పలేదు. కానీ నాకు ఏ దండము లేదు, ఏ రోజు ఎదురుపడలేదు. పేరు మాత్రమే ఉన్నా నన్ను పిలిచి హక్కులు వేసుకుని 100,000 రూపాయలు ఇచ్చి ఎన్నికల నాటికి నేను మిమ్మల్ని పంపిస్తా, నువ్వు ధైర్యంగా ముందుకు టైం లేకపోయింది బ్రదర్, నేనే దిగుతుంటేనే తన మొత్తం టీములన్నీ నా చుట్టూ తిప్పించింది ఆ 3 జిల్లాల్లో. కాబట్టి నేను ఇవ్వాలి కాదు. మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు బాగా దిగిన అంట తీర్మాన మగడం కోసం అని అన్నాడు. పరోసత్వాన గారు ఉన్నారు, అవునన్నా నాకైనా వ్యక్తిగతంగా అభిమానం, మీరు గెలిచిన రోజు కంటే ఆమె గెలిచిన రోజు ఎక్కువ తృప్తి పడ్డా అని చెప్పిన 7వ తారీఖు నాడే కరెక్ట్. అంటే నా కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఇక్కడ 9 రోజులు తిరిగినన్నా, మొత్తం నా కార్లు నా డ్రైవర్లు బాణీలు అన్ని వేసుకొని 9 రోజులు తిరిగినా. చివరికి నేను ఖమ్మం సత్తుపల్లి కల్లూరులో ఉన్నప్పుడు మా సొంతం నాన్న అన్న భార్య చనిపోయిందని మా అన్న ఫోన్ చేస్తే తెల్లవారు డ్రైవ్ చేసుకుంటూ పోయి మళ్ళీ శవాన్ని దహనం చేశాక రాత్రికి వచ్చి మల్పాడులో మా బాలాజీ సింగ్ మేమంతా ఉన్నాం. మా కాంగ్రెస్ వాళ్ళందరూ మారిన్నారుగా ఏదో ఇంతగానం తిన్నామని. నాకు తిన్నారు మల్లన్న గారు రుణం తెచ్చుకునే అవకాశం ఈ జన్మలోనే లభించింది, ఈ రోజు లభించింది, మళ్ళీ నాకు లభించదు, దాన్ని నేను వాడుకుంటా అని సగర్వంగా చెప్తున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఉపాధ్యాయుల ద్వారా ఇలా అన్నం కూడా మన సగర్వంగా వచ్చింది. నేను ఆ మాట అడిగిన, నేను అడిగాను ఎక్కడెక్కడ అన్న ఫోన్లు కూడా నేను అడిగాను, నేను డిస్టర్బ్ చేయండి, నాకు ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయాలంటే జన్యూన్ అని ఉండాలా, అది ప్రజల సమస్యలను ఉండాలి. సగరగడ కలిస్తే మా పరోసాపురాయణ నా అందర అన్నప్పుడు అన్నప్పుడు లిఫ్ట్ కాడున్నాడు తాను ఏం పని మీద వచ్చిండో లిఫ్ట్ కాడుంటే పోయి అడిగిన అన్న కిందిపోవడం దొరకటో అన్న మా ఊళ్ళు సన్మానం చేస్తారంట మాకు స్టైల్ ఇవ్వాలంటే నేను పోయిందేమో మా సంఘానికే మొట్టమొదటి అయ్యాలని అడగడానికి పోయినా నాకు ఆయన అడగదు ఆరేస ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు. లిఫ్ట్ కడిపోయి కింద ఫార్చునర్ వెళ్తుంటే నన్ను నాకు ఒకటే మాట చెప్పింది అన్న, ఓటు తీసుకున్న ఎంబడే ఫస్ట్ మన పిఆర్టీ తెలంగాణ సంఘానికి టైం ఇచ్చినాకనే నేను ఇంకో ఎవరికైనా ఓటా అని చెప్పినటువంటి వ్యక్తి మాట నిలబెట్టుకున్నాను. ఇంకొకటి చెప్తాను, నేను చాలా మంది అంటుంటారు ఊర్లల్లా గొడ్డొచ్చిన వేళ కోడలు పిల్ల వచ్చిన వేళ అని. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి భాషా పండితుల అప్డేషను అనేక న్యాయపరమైన చిక్కుల వల్ల నిలిచిపోయినటువంటి జోన్ 2 పదోన్నతులు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయినటువంటి బదిలీలు పీపీల అప్గ్రేడేషన్లు ఏదో వచ్చినా మనకు జీవో మేమో ఏదో వచ్చాయి తెలుసా జిల్లా అధ్యక్షుడు ఆయన మీకు తెలియకపోతేగా అరే డేట్ చెప్పండి బాబు 7వ తారీఖు ఎప్పుడు వచ్చింది 7వ తారీఖు రాత్రికి వచ్చింది జీవో 7వ రోజు అన్నకు నేను ఎమ్మెల్సీ అయ్యా అని మా హరిచందన నారాయణపేట కలెక్టర్ అన్నకు ధృవీకరణ పత్రం మీద చేతులు ఎలా ఉన్నారో అక్కడ మనకు మెమో వచ్చింది. అంటే కోడలు వచ్చిన ఎవరా గొడ్డు వచ్చిన ఎవరా శుభం జరుగుతా అన్నట్టు అన్నగారు ఎమ్మెల్సీ కాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి నొప్పి చేకూరే అంకానికి తెర వేసింది. మీరు చూడండి ఇప్పటి నుంచి అన్ని మనకు శుభశకునాలే ఉంటాయి, దాచిపెట్టుకోండి. మీరు అటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు. మీరు అందరూ అంటారు అన్నాను అన్న, మీరు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ, నేను తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 7 డిసెంబర్ రోజు నాకు చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతమైన ఫ్రెండ్స్లో కూడా ఎమ్మెల్యేలు అయ్యిండు, మన టైం రాలేదు అలా అయ్యిండు. కూర్చున్నప్పుడు చెప్పిన నేను అబ్బా ఇట్లొచ్చింది అట్లొచ్చింది 6 హామీలు 6 గ్యారెంటీలు నోనేమో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణము తీర్మార మల్లన్న గారు. నేను మల్లికార్జున ఖర్గే ముందర చెప్తా, రాహుల్ గాంధీ ముందర చెప్తా, రేవంత్ ముందర చెప్తా. ఎందుకంటే పార్టీలుగా ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల కోసం నిత్యం పోరాడుతుంటాయి, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండం చూసుకొని మంది మాదాదులు చేసినటువంటి దుశ్చర్యలను ఆధారాలతో సహా
అంకెలతో సహా, ప్రాంతాలతో సహా, వనరుల దోపిడీ గురించి నష్టంతో సహా ప్రతిరోజు ప్రజల చెవుల్లో జరువులలాగా మాట్లాడింది ఎవరు? తీర్మాన రావు. నాకు జితేందర్ రెడ్డి వెరీ క్లోజ్, మీకు తెలుసు. నేను ఎంపీ జితేందర్ రెడ్డి గారు ఎంత క్లోజ్ ఉంటాను. సార్కోడికి 10,800 నాకు అప్పటికి అన్న పరిచయం లేకుంటుండే. తీర్మానం ఫోన్లో పెట్టుకొని ఆయన న్యూస్ తీస్తుంటాడు. ఏం చూస్తారు సార్, ఏముంది అందులో అంటే ఎనికి ఏం తెలుసురా, ఎట్లా ఆయన టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు చెప్తున్నా నేను. ఫ్లోర్ మీద వచ్చి పార్లమెంట్ సార్ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు చెప్తున్నా. అంటే అంతమంది ఆదరాభినందనలు పొందినటువంటి వ్యక్తి తీర్మాన మల్లన్న గారు. అందుకే అన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా, సరే మా ఊళ్ళో అభిమానం ఉండొచ్చు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, అలసిపోయిన నాకు ఎవరు ఓపిక లేదు. దట్టు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, పార్టీ నిర్ణయమే శిరోభార్యం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా, ఎందుకంటే మనం పార్టీలో ఉన్నాం, మీరు అదే పార్టీ, నేను అదే పార్టీ, ఖచ్చితంగా పార్టీ రేవంత్ రెడ్డి గారు దట్టు మీ మూడు జిల్లాలు సామాన్యమైనవి కావు. అదే మా పాలమూరు గారు డౌరవం అయితే నేను ఇట్లా ఏదో తిప్పుకొని వస్తాను. మా మనోహర్ అన్న, రామ్మోహన్ రెడ్డి, జీఎంఆర్ అందరి తమ్ము మీ దగ్గర మామూలు ఉండేవి. కాబట్టి పార్టీ నిర్ణయం శిరోభార్యం ఉంటుంది. నేను ఒక్కటే ఉదాహరణ చెప్పి ముగిస్తా. నా క్లోజ్ ఫ్రెండ్, రూమ్మేట్, దగ్గర బంధువు దేవరకడలో జి మధుసూదన్ రెడ్డి అని పోటీ చేసింది. మానంతా నాకు అందరికీ తెలుసు, మీ రూమ్మేట్స్ పరిస్థితి. నేను ఒక 10-15 రోజులు ప్రచారం చేస్తున్నా, వానికి మాట్లాడక రాదు, అడ్వకేట్ బట్టే మాట్లాడలేదు, ప్రజా సంబంధాలు లేవు, సబ్జెక్ట్ ఉండదు, అంటే పొలిటికల్ అవేర్నెస్ లేదు. ఏం చేయాలి, రోజు పొద్దున మైక్ పట్టుకొని తిరగాలి తిరగాలి. ఆనాడు చూస్తుంటే నా స్టాచర్గా సరిపోతలేదు. ఏమంటారు, జీఎంఆర్ హర్షవర్ధన్ ఫ్రెండ్స్ వచ్చి వాని మీద వీని మీద తిట్టిపోతున్నారు. నేను అన్నాను, అడిగిన నవంబర్ 30 చివరి ప్రచారం రోజు, సారీ నవంబర్ 28 చివరి రోజు అన్నను 25 నాడు అడిగిన. నేను 26 నాడు అడిగితే హర్షాన్ని విధిస్తున్నా, నేను వస్తున్నా అని చెప్పేసి 27 అంటే డే ఆఫ్టర్ టుమారో క్లోజ్ అయిపోతుంది ప్రచారం. ఆల్రెడీ పెద్ద పెద్ద మన వినోద్ గారికి ఇక అన్న అనుబంధం మీకు తెలుసు, V6 కు అన్నకున్న అనుబంధం, వారికి టైం ఇచ్చింది. గద్వాల్ వస్తే నేను కొత్త కొత్త అన్నను కట్టుకున్నా 5 గంటలకు 5 నిమిషాలు అని చెప్పి ఇప్పట్లాక 1 రోజు 1 నిమిషం అని సాయంత్రం 5 గంటలకు ఒక రోడ్ షో వస్తే ఆ ఓపెంటో ప్రచార రథంలో అన్న కింద ఉన్నాడు. మంది జమాయిని చూడు అన్న వస్తున్నాడు, నేను సోషల్ మీడియాలో పెడితే మామూలు జనం కాదు. ఆ మంది చూసి అన్న కిందడు పైకి వేసింది, పూర్త ముందర టాప్ ఎక్కి నిలబడి సుమారు 2 గంటల 15 నిమిషాలు అన్న అనర్గళంగా మాట్లాడాడు. నాకో భయం, అన్నను 5 నిమిషాల కోసం పిలుచుకున్నా టైం అవుతుందని మాటకోసారంటే వాళ్ళ ముందరే తిడుతున్నాడు. అన్నను నన్ను ఇరకబెట్టి మళ్ళా గోకకే 8 నుంచి అంటే వారు కొనసాగించారు. అది అయిపోయింది. మావనుకో ఆ క్రేజ్ చూసి మా జీఎంఆర్కు హర్షహర్ష అడ్డాకలు కొంతమంది ఉన్నారు. 10 కిలోమీటర్లు దాటితే అడ్డాకల మీకు గుర్తుంటుంది. ఆడికి నేను అన్నది చూస్తే ఇట్లా ఉరిమి చూస్తుండు. నాకు తెలుసు, నేను ఆల్రెడీ ప్రీ ప్లాన్ అడ్డాకల జమ చేసిన ముందు నుంచే పోవంపా అంటే తిరుగుతారు. లేదని అసలు అలాగేదే లేదు, కార్లకే చెయ్యిపా అన్న. కార్కడ పోయినాక మంది వచ్చి జమ అయితే అన్న తీయకుండా ఉంటాడా అన్నది నా రాయుడు జోంపనికే సామాన్య ప్రజానికంతా ఉన్నాడు. దిగింది 6 గంటల సేపు మాట్లాడు. ఆ నుంచి ఒకటి భూత్పూర్ అని ఉంటుంది, ఇంకో 15 కిలోమీటర్ల దూరంలో. 6 కొంతమందిని పో చేస్తే 6 మాట్లాడేసేళ్ళు. ఆడొక్కసారి తర్వాత ఇచ్చింది అందరి ముందర అర్సన్న ఉండేసారి నేను ఇస్తే రాను, నాకేం పండితాను ఉండేసారి ఎలక్షన్లో అయిపోతున్నాడు. మళ్ళీ 5 నాడు ఆనికి తెలుసా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నాకు ఫోన్ చేసింది. హర్ష అన్నవరం కొంచెం సినిమా స్కోర్ ప్రభావం ఉంటుంది, అన్నవరం మీటింగ్ వెళ్దాం. నేను లాస్ట్ మీటింగ్ 15 నిమిషాలు తక్కువ, 10 గంటల రాత్రికి తిండి లేదు, గొంతు వెళ్ళింది, హన్నవాడలో మాట్లాడాను. ఇవాళ నేను సగర్వంగా చెప్తా ఉన్నా, ఎవరు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవర కదరలో గెలవడానికి మా జీఎంఆర్, నా మిత్రుడు అన్న తీర్మానం అలానే కారణం. అన్న ఆ రోజు రాకపోతే 1,327 తన గెలిచిన మా జీఎంఆర్ ఇవాళ మా మల్లన్న ఫోటో పెట్టుకొని ఉండాలని నేను కలిసినప్పుడల్లా వాదిస్తుంటాం. కాబట్టి చాలా అనుబంధం ఉంది. వారు
రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజానికి ఉపయోగపడ వ్యక్తి అన్న. నేను నా ప్రచారంలో చెప్పిన, నీకు ఎప్పుడు చెప్పలే, చాలా మంది యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్లో నన్ను అడిగిండ్రు, అర్చనా నువ్వు అంటే అభిమానం, యూట్యూబ్ లో చూస్తుంటాం, నువ్వు ఇప్పటికీ ఓట్లాడుతున్నావు, నీ కలవు రాలేదు కాబట్టి ఓట్లాడుతున్నావు, రేపు అన్నం చేసేది ఎట్లా అంటే, నాకు ఒకే ఒక డైలాగు, తీన్ మార్ మల్లన్న ప్రాణం పోయినా ఏమదులుకోవడం చెప్పినా బలమైనవండి. ఇన్నోరు నా ఎంబడి తన సహజత్వాన్ని, నేను వాళ్ళకి తెప్పించిన ఆన్సర్, తన సహజత్వాన్ని కోల్పోరు. ఆయనకున్న సహజత్వం ఏమైనా అడిగిన వాళ్ళే తక్కువ చెప్పారు, ప్రశ్నించడం పోరాడడం, ఎస్ దాన్ని వదులుకోడు, అది ఆయన నైజం. ఆయన ఎమ్మెల్సీ కావాలని కలవనలేదు, ఎమ్మెల్సీ అయితేనే రాకలో లేదు, ఆయనకు తెలియదు ఉన్నట్టు. కానీ పోరాటం ఆపలేదు. ఇవాళ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి పెద్దల సభ అవకాశాన్ని తను ప్రజల కోసం వినియోగిస్తాడని వారి తరపున నేను మీ అందరికీ తెలియజేస్తూ, నా ఒక్కటే కోరికన్నా మా పిఆర్టీ తెలంగాణ సంఘం ఈ మూడు జిల్లాల్లో అదిగో చెప్పాలి. పాపం అన్న ఇప్పుడు నా పక్క ఉంచుకొని ఏమన్నాడు తెలుసా, అన్న సంఘాన్ని స్పెషల్ డ్రైవ్ పెట్టి సభ్యత్వాన్ని చేసి ఒక పెద్ద గౌరవ సభ ఏర్పాటు చేయి, నేను మీ అమ్మ ఉంటానని చెప్పాడు. ఇప్పుడే కూర్చోగానే ఇక కూర్చున్నప్పుడే కాబట్టి అన్న ఈ పిఆర్టీ తెలంగాణ సంఘం నాకు కూడా ఒక్కటే స్వార్థం అన్న, చాలా మంది కూడా ఆన్సర్ చెప్పుకోవాలి, అరే నీకు పెన్షన్ లేదు, నౌకర్ లేదు, నీకు ఎందుకు ఇంత తీట, కారు వేసుకొని తిరుగుతావు, డ్రైవర్లు ఎందుకు పోతావు, నాకు ఒక్కటే తీట అన్న. కిరణ్ కుమార్ రెడ్డి ఒకరోజు నన్ను ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పార్థసారథి ఎడ్యుకేషన్ మినిస్టర్ మోహన్ రెడ్డి, పూనరవీందర్ ఇత్యాది పెద్ద మనుషులు పార్థసారథి ముందర ఉంటే, నేను మా సంగారెడ్డి వేణుగోపాల స్వామి పాతూరు సుధాకర్ రెడ్డి 2011లో ఓడిపోయాడు, ముగ్గురం కలిసి లోపల పోతే సుధాకర్ అన్న మోహన్ రెడ్డి చూసి భయపడి నిక్కొచ్చాడు. నేనన్నా నువ్వు భయపడవు నేను సార్ అన్న, నేను మోహన్ అన్న రిప్రియాటోని నాన్నది చల్ వాళ్ళు సార్ ఆంధ్రలో పొత్తులు వాళ్ళు అని నేను డోర్ తెలుసుకొని పార్థసారథి ముందర కూర్చున్నా. గెట్అవుట్ అన్నాడు, ఏ నువ్వు ఫస్ట్ యూనివర్సిటీకెళ్ళి తెలంగాణ ఉద్యమ కారణం తెలంగాణ సంఘం 2 గంటల ఉండే వారిని కూర్చోబెట్టుకొని నాకు 2 నిమిషాలు ఎందుకంటే టైం లేదా లేదని ఇక్కడ ఉన్న వారికి చేస్తారు. పార్థసారథిని వదిలించి ఆ రోజు చిట్టుకు తీసుకున్నా ఈ సంఘం. నాకు ఒకటే, రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎవరు నాటేనంటే ఎవరు పేరు చెప్తారు అన్నా, నా ఆయుష్ తీరి సచ్చిన పిఆర్టీ తెలంగాణ ఎవరు పెట్టిందంటే హర్షవర్ధన్ రెడ్డి పెట్టినాడు, చరిత్ర నిలవాలని నా తాపత్రయం తప్ప నాకు ఏమీ లేదు. కాబట్టి మా సంఘానికి మీ చేతనంత మేరకు వీలైనప్పుడు సహకారాలు అందించాల్సిందిగా పిఆర్టీ తెలంగాణ ఆల్మోస్ట్ సర్వసభ్య సమావేశం ఇది సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాయన్న మా ఊళ్ళో సన్మానానికి పిలిచి ఆఫీస్ అడగమంటుండ్రు, అవన్నీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మాట్లాడుతారు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.